ఎన్నికలకు 3 నెలలు ఉండగా ఏ ముఖ్యమంత్రి అయినా వ్యూహాలు తయారు చేసుకోవడంలో తలమునకలై ఉంటారు, లేదా ఏ అభ్యర్థిని ఏ నియోజకవర్గంలో పోటీ చేపించాలి అని ఆలోచిస్తారు, లేదా కొత్త పథకాలు అవలంబించి ప్రజల మనసు దోచుకుని వారి విలువైన ఓటుని తమ ఖాతాలో వేసుకుపోవాలని, రెబల్ అభ్యర్థులకు ఎలా చెక్ పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మన కేసీఆర్ గారు అటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ గారు మంత్రివర్గ విస్తరణలో నిమగ్నమై ఉన్నారు. అవును, ఇది నిజమండి. ఈ స్టోరీ చూస్తే మీకు కూడా ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. సో లేట్ చేయకుండా లెట్స్ వాచ్ ది స్టోరీ. ముగ్గురు కొత్త ముఖ్యమంత్రులు రాజేష్ శుక్లా, గౌరీశంకర్ బిసెన్ మరియు రాహుల్ లోధి చేరికతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. రాజ్యసభలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మంత్రివర్గ విస్తరణ జరిగింది. మధ్యప్రదేశ్ ప్రస్తుతం మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా 33 మంది మంత్రిత్వ శాఖలు ఉన్నాయి మరియు మంత్రివర్గం యొక్క గరిష్ట బలం 36. కేసీఆర్ గారు లేదా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆ మాటకు వస్తే ఏ ముఖ్యమంత్రి అయినా ఎన్నికలకు కొద్ది నెలల ముందు మంత్రివర్గ విస్తరణ చేశారు అంటే దాని అర్థం ఎన్నికలు రసవత్తరంగా సాగబోతున్నాయి అని అర్థం. సామదాన దండోపాయాలతో జరిగే భారతదేశ ఎన్నికలలో మంత్రివర్గ విస్తరణ అనేది ఎంతో కీలక ఘట్టం. కుల, మత, జాతి, వర్గ, వర్ణ, భాష ప్రాంతాల సమతుల్యతతో ఎన్నికలకు వెళితే విజయం సాధించవచ్చు అనేది నాయకుల అంచనా. ఎన్నికలకు కొద్ది కాలం ముందు మంత్రివర్గ విస్తరణ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో లెట్స్ వాచ్ దిస్. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.